పెద్ద బాల శిక్షకు స్వాగతం పెద్ద బాల శిక్ష ప్రేక్షకులందరికీ నమస్కారం మనము ప్రతిరోజు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనము దేవుడి ముందు కూర్చుని గంటల తరబడి పూజ చేసే అవకాశం ఉండదు కనీసం ఆయన దగ్గర మనం నిలబడి ప్రార్థించే సమయం కూడా మనకి దొరకటం లేదు అలా కాకుండా మనము ఈ దేవుడి ముందు కాసేపు నిలబడి ప్రార్థన చేద్దాము ఇప్పుడు ఈ ప్రార్థనని ఎలా చేయాలో నేను మీకు చెప్తాను కరుణామూర్తి సర్వేశ్వరా మా చిత్తము సర్వకాల సర్వావస్థల ఎందునూ మీ పాదార విందములందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడి ఉండునట్లును దయతో అనుగ్రహింపుము పరమదయానిది ప్రాతకాలమున నిద్ర లేచినది మొదలు మరల పరండు వరకును మనోవాక్కాయములచే మా వలన ఎవరికి అపకారము కలగకుండునట్లును ఇతర ప్రాణి కోట్లకు ఉపకారము చేయులాగనను సద్బుద్ధిని దయచేయుము సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ మా యంతకరణమునందు ఎన్నడును ఏ విధమైన దుష్ట సంకల్పం గాని విషయ వాసన గాని అజ్ఞాన వృత్తి గాని జ్వరపడకుండునట్లును అనుగ్రహింపుము దేవాది దేవా నీవు భక్తవత్సలుడవు దీనుల పాలిట కల్పవృక్షము నీవు తప్ప మాకింకెవరి దిక్కు నిన్ను ఆశ్రయించితిమి అసత్తు నుండి సత్తునకు గొనిపొమ్ము తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పొమ్ము మృత్యువు నుండి అమృతత్వమును పొందింపజేయము ఇదే మా వినతి అనుగ్రహింపుము నీ దరి జీర్చుకొనుము పాహిమాం 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 పాహి దయగల ఓ పరమేశ్వరా మా మనస్సు ఎన్నడూనూ ఎప్పుడైనా నీ పాదాల దగ్గరే ఉంటూ నిన్నే సేవించుకునేలా మమ్మల్ని అనుగ్రహించు పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేదాకా మేము ఎంతోమందికి తెలిసో తెలియకో అపకారము చేస్తూ ఉంటాము ఈ అపకారములన్నిటికీ ఈ తప్పులన్నిటికీ మమ్మల్ని క్షమించు ఇక ముందు ఇట్లాంటి అపకారములు జరగకుండా మమ్మల్ని దీవించు మాకు కరుణను ప్రసాదించు సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ అంటే ఓ సత్యన ఓ సచ్చిదానందమూర్తి మేము ఈ ప్రపంచంలో ఎన్నో తాత్కాలిక వస్తువులు ఉంటాయి మనల్ని ఆకర్షించే ఎన్నో వస్తువులు ఈ ప్రపంచంలో ఉన్నాయి వాటన్నిటికీ వాటన్నిటి మీద మా మనసు పోకుండా మా మనసు ఎప్పుడు నీ పాదాల చింతనే ఉంటూ నిన్నే సేవించుకునేలాగా మాకు మంచి బుద్ధిని ప్రసాదించు దేవాది దేవా ఓ భగవంతుడా నువ్వు అన్ని చోట్లా ఉన్నావు మాకు మంచి బుద్ధినివ్వు మమ్మల్ని అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్యోతిలోనికి తీసుకుని వెళ్ళు మృత్యువు నుండి మాకు అమృతత్వమును ప్రసాదించు ఇదే మేము నిన్ను కోరుకునేది నీ దరి చేర్చుకును నీ చెంతనే ఉండేలాగా మమ్మల్ని దేవించు పాహి మాం పాహిమాం పాహిమాం ఈ చిన్న ప్రార్థనని మనము స్నానం చేసిన తర్వాత మన సమయంలో ఒక రెండు నిమిషాలు కేటాయించి దేవుడి ముందు మనం చదువుకోవాలి ఇది చదువుకోవడం ద్వారా మనకి ఎంతో మేలు జరుగుతుంది ధన్యవాదాలు మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి